మా దోస్తు ఉన్నట్టుంది కదా మైక్ దగ్గర అయితే కానీ మరి నువ్వు కాలేజీకి వస్తలేవు సంక్రాంతి అవుతా కనబడుతున్నావు మరి మూడు రోజుల కాంచి ఇదే పని అరిగా నీకు మరి ఇక్కడ ఏం చేస్తావు పైసలు చాలు మీ నాన్న బడి పంపిస్తే కూర్చొని ఏం చేస్తున్నావు పండుగ మూడు అని ఇంటిపోయినా మా నాన్న రోజు కింద కోట తెచ్చుకున్నాను మా తగ్గిన పెడతాను అది ఇంద్ర ఎరగుందా అని చెప్పి ఇంటది ఆయన రోజు ఇంటది ఆయన ఇలా పండుగ కూడా అని మొత్తం ఆయన ఇలా అయినా పై చేతులు పెట్టిన 2 రూపాయలు బిల్ల కింది చేతుల దగ్గర పడ్డది 7 గ్రాములు అదే పై చేతులు పెడితే కింది చేతులకే కింద పడ్డా గట్టేట పడ్డారు ఎవరైతే మొగపడని తెలియదురా అయితే కానీ మీ నాన్న బాగా కష్టపడి నువ్వు బలి పోరు అంటే ఇది గురికొచ్చి మీ నాన్న మిగతా అంతా అమ్మంటారా ఏం లేదు సార్ రమ్మన్నాడు మరి నువ్వు ఇక్కడ ఇట్లా చేస్తే మరి బాగోదు కదా మరి అయితే నేను చాండోల కంచి ఒకటి అడగాలనుకుంటున్నాను మీ నాన్న నీకు నర్సే అని ఎందుకు పేరు పెట్టిండు అంత ఓల్డ్ పేరు ఇచ్చాడు ఆ మాయ మంచోడు కాదు నాకు అన్నారు నర్సారు ఎందుకు పెట్టిందా సరా మాయ నర్సింగ్ పోగాడు నేను అందుకే నా పేరు నర్సయ్య అని పెట్టాడు చాలా నీ పేరేంటయ్యా అంటే అప్పట్లో మీ నాన్న బాగా టూ నీ పేరేంటి నా పేరా సీతయ్య అంటే మీ అయ్య కూడా సీత మా తాత ఎవ్వరి మాట విన్నాడు మీ బాగా పేరు పెట్టినారా మీ తాత కాదు 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 అయినా కానీ కాలేజీ మరి సార్ రమ్మంటాడు మీ నాన్న దగ్గరకు ఒకసారి అదే కాదు మా అయ్య ఎందుకు తాత ఉన్నది దీన్ని ఏమో ఒక్క పూడి తాగినాక కడుపులో గడిపోయేది ఏమో మా అయ్య మొదలంత వాళ్ళే తప్పారా ఏ కంకర జేబులు వేసుకో ఇవ్వ శివులే పెట్టుతుందాం కాదు సార్ అందుకని బోర్డుగా బండ కాదు నేను నేను కాదు నువ్వు అన్నది నిజం కాదు నీ కొడుకు బాగా చదువుతున్నాడ నా కొడుకును ఎట్లా చదివించాడు నా కొడుకును ఎట్లా చదివించాడో తెలుసా నీకు నీ కొడుకేనాడపూలో చూడతాడా ఏ నా కొడుకును పుస్తకాలు ఇచ్చి చదివించిన డబర చెప్పకి చెబోతుంది
నా కొడుకు గురించి అలా నీ కొడుకు చదువుతాగా నీకు నా కొడుకు నాకు మూడు అక్షరాలు నేర్పించింది. ఏది? ఇయ్యో ఇదొకటి 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 ఒకటి రెండు ఇదేంటిది మూడు. నా కొడుకు మూడు కనపడుతున్నాయా నీకు? ఒకటి రెండు మూడు నాకు చదువు రాదు. నేను కూర్చోగానే చెప్పినా నేను చదువుతున్నా అని నేను ఏడుతలేను. మావు నువ్వు నాకు చదవరా అనుకుంటానా? నువ్వు చదువుతాను నేను చదివేదానికి రాలే. నువ్వు నేను నేను కాదు నేను అన్నది నిజం కాదు. నేను చదివేది నానే. నువ్వు నీకు ఏమన్నా తెలుస్తుందా? ఈ మూడు చూపించిన ఈ ఏంటి నర్సయ్య? నేను నర్సును నువ్వు చీతను అర్థమైందా? నీ కొడుకు నాకు చెప్పిందని నీకు తెచ్చు, నీకు చెప్పిందని నాకు తెచ్చు. నేను అదేనా చెప్పి నా కొడుకు నాకు చదవరాసావు బాబా. ఈ హలో ఏ నన్న కూర్తున్నారా దేవ్? హలో నిన్ను హలో నేను నేల మీద కూర్చున్నా. నేను అందరూ ఆకాశం మీద కూర్చున్నా. నిన్ను భూమి మీద కూర్చున్నా అంటాను, నేను నేల మీద కూర్చున్నా అంటానా? నువ్వు తలకే తిరుగుతుంది అనుకుంటున్నావు. ఏమని చెప్పి నీళ్ళు
నీ అర్థరాత్రి కాదే పోయడానికి పైసలు లేవు ఏదో పని చెప్తా నా నువ్వురా నువ్వురా ఇక నీ కొడుకు గురించి మీ సార్ రాసిండు గౌరవ గారు బావా.